మనది వేద భూమి, ఆర్ష ధర్మం, ఆధ్యాత్మిక దేశం. సర్వ ప్రపంచానికి భగవంతుడు ఒకడున్నాడని తెలియచెప్పిన భారతదేశం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న వారిని సుజ్ఞాన జ్యోతిలోనికి తీసుకుని వెళ్లిన మహాత్ములెందరో అఖండ భారత భూమిలో జన్మించారు. అటువంటి దివ్య పురుషులందరూ పుట్టిన ఈ దేశంలో సమర్థ సద్గురు సాయిబాబా వారు కూడా జన్మించారు. చరిత్ర పుటల్లో శాశ్వతముగా సువర్ణాక్షరాలతో లిఖింపబడినది శ్రీవారి చరిత్ర. అఖండ బ్రహ్మతత్వమే ఆయన, ఆర్ష ధర్మమే వారి మూర్తిమత్వం. నీవెవరు అనగా నింబవృక్ష మూలం, వేప చెట్టు నాది అనగలిగిన వారు, అనగా వేప సర్వరోగాలకు మహా ఔషధి, దాని నీడ కూడా సర్వజాగ్యాలను పోగొడుతుంది. ఆ వృక్షఛాయానాథుడే శ్రీ సాయిబాబా. ఈనాడు యావత్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిరిడి చాలా కుగ్రామం ఒకప్పుడు, ఇప్పుడు దివ్యక్షేత్రముగా మారింది. తిరుపతి, కాశీ, గయా మొదలైన పవిత్ర క్షేత్రాలన్నీ ఒకే మతం వారిని పునీతం చేస్తున్నాయి. ఈ శిరిడి అట్లు కాక సర్వ మతాల వారిని సమతా దృష్టితో చూచి మానవాతీత ప్రజ్ఞా విజ్ఞానాలను అందిస్తున్నది ఈ శిరిడి క్షేత్రము. ఈ దివ్యక్షేత్రంలో కాలు పెట్టిన ప్రతి వానికి అలౌకిక ఆధ్యాత్మిక ఆత్మానంద సామ్రాజ్య పాలనాధికారం సిద్ధింపజేస్తోంది, శాంతి ధామాన్ని నెలకొల్పుతుంది. ఈనాడు దిన దినాభివృద్ధి గాంచి కన్నుల పండుగగా కానవస్తున్నది ఈ శిరిడీమాత. ఈ శిరిడీమాత ఒడిలో లాలింపబడి ఆమెచే పాలింపబడి సుమారు షష్ఠి వర్షాలు అనగా 60 సంవత్సరములు శ్రీ సాయిబాబా మద్యం దిన మార్తాండ బింబముల 4 చెరుగుల కీర్తి స్ఫూర్తి మూర్తితో వెలువొందారు. అటువంటి దివ్య పురుషుని పుట్టివేమో ఊరు పేరు అసలు మాతాపితరులెవరో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఆ విషయం తేలేది కాదు, పోతే శ్రీ బాబా వారికి తల్లిదండ్రులు లేరా ఏమో, ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న ఇది. మరి వారితో అతి సన్నిహితులు హితులు అహోరాత్రులు వారితో కలిసి మెలిసి ఉండేవారు ఈ విషయంలో మౌనం వహించేవారే. అయినా శ్రీవారు నామరహితులు, భగవానునికి ఎట్లా రూపనామక్రియలు లేవో వీరికి అంతే. సర్వ సృష్టిలో గల ఏ వెలుగుందో అదే శ్రీ సాయిబాబా, దానికి రూపమేముంది? అతి సన్నిహిత భక్తులకు ఈ విషయం అప్పుడప్పుడు అందుతూ ఉండేది. భక్తుల ఆత్మ సామ్రాజ్యాల్లో ఆసీనులై ఉన్న వారే శ్రీ సాయిబాబా. ఇప్పుడు శ్రీడీలో దేదీప్యమాన దివ్య తేజో రుచులతో సమాధి సామ్రాట్టుగా వెలుగొందుతున్నారు. ఆ సామ్రాజ్యాధినేత దర్శనానికి చేరిన మానవులంతా ఎన్నో జన్మ జన్మాంతరాల పూజ్య పరిపాకలబ్ధిగా శ్రీవారిని దర్శించి వారి అభయ హస్తాల నుండి అభయం పొంది అనుగ్రహ రూప చూపు తీపుల్ని గ్రహించి ఎన్నో కానుకలు అర్పించి దయ గుండెలు గుడులు కట్టి అందులో బాబాను ప్రతిష్ఠించుకుంటున్నారు. బాగా యోచింపగా ఈ శిరిడీ క్షేత్రము 1000 సంవత్సరాలకు పూర్వము భూమికంతకు కేంద్ర రూపముగా శక్తీశ్వరుల రూపముగా ఉండేది. అటువంటి దీని తత్వము సర్వాధార కేంద్రమైన సూర్యతత్వముతో సమానమై తేజోలింక తత్వం అనబడుతుంది. ఇక సూర్యునిలో ఆ తత్వము బాహ్య దృష్టికి గోచరిస్తుంది. ఇచ్చట గల తత్వము బాగా అంతర్దృష్టి గల మహాజ్ఞానులకే గోచరిస్తుంది. ఈ తత్వమే శ్రీ బాబా గారి ఆత ఆధారమంతటి ప్రతిఫలిస్తుంది. ఇది శ్రీ చక్రాకారముగానున్న శక్తి భాగం అవుతుంది. ముందు ఈ భాగమంతా లింగాకారంగా ఈశ్వర రూపాన్ని దాలుస్తుంది. దీనిని పోలిన క్షేత్రం ఇంకెచ్చటా లేదని ప్రకృతి అనుశాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. మన ఆర్య ఋషులందరూ దీని అపురూపాకృతిని చూచి దీని అందుగల దివ్య తత్వాన్ని కూడా గ్రహించి పూజించుతున్నారు. కాలక్రమంలో ఇది అంతా కానరాక మరుగున పడింది. మరలా శ్రీడి బాబాగారు శక్తీశ్వర స్వరూపుడు వలన ఈనాటికి మరలా శ్రీడి తేజో రూపాన్ని సంతరించుకొనగలిగింది. పంచదశాక్షర సంయుతమైన దీని తత్వాన్ని సామాన్యులు కూడా తెలుసుకుని పూజించుకున్నట్టు వీరుగా శ్రీ బాబా స్వరూపమే ఇచ్చట క్షేత్ర రూపముగా సర్వ మానవాళి కోరిన కోరికలు తీర్చే కల్ప వృక్షముగా శిరిడి ప్రకాశిస్తుంది. ఇది సుమారు 100 సంవత్సరాలకు క్రిందట ఈ చుట్టుప్రక్కల వారికి కూడా తెలియని స్థితిలో ఉంది. అంత మహత్యము గల శిరిడి ఇన్నినాళ్ళు మరుగున పడి శ్రీ బాబా గారి పవిత్ర పాద పద్మాలతో పూర్వపు ఔన్నత్యాన్ని తిరిగి పుంజుకుంది. ఇది ఎలా ఉండగా ఇంచుమించు 1854 సంవత్సరం కుబేర స్థానం ఉత్తరం వైపు ఒక వేప వృక్ష మూలంలో శ్రీ సాయిబాబా కానవచ్చారు లోకానికి. శ్రీవార నింబవృక్షం క్రిందనే ఉండటం ఎచ్చటికీ వెళ్లేవారు కాదు, పద్మాసనముగా కూర్చొని ఉండేవారు. అందాన్ని చిందించే అపురూపమైన ఆ లావణ్యం, అమృతాన్ని అందించే ఆ దివ్య తేజస్సు చూపరులందరినీ ఆకర్షించుకునేది. పగలు ఎవరితో మాట్లాడి ఎరుగులు, పోనీ రాత్రి భాగంలో ఏమైనా భయమా? అదీ లేదు. రాత్రి పగలు కూడా స్థితప్రజ్ఞుడైన శ్రీ బాబా గారికి ఒక రూపమే. సర్వ సృష్టిని తన గర్భగోడంలో నుంచుకున్న వారికి భయమేమిటి?
శీత వాతాతపాలకనే మీరు చేయలేకపోయింది. సామాన్యముగా ప్రతి గ్రామానికి ఆ గ్రామ రక్షణకు తప్పక ఒక గ్రామదేవత ఉంటుంది. అలాగే సిరిడి గ్రామానికి కందోబా అనే గ్రామదేవత ఉండేది. ఆ దేవతారాధకునిపై పూనేది ఆ దేవత. అందువలన కండోబా దేవత పూని అర్చకుని చూచి ఊరిలో గల పౌరుడు, ఈ బాలుడెవరు, ఈతని దేవుడు అని అడిగాడు. అప్పుడు ఆ గ్రామాచారి ఒక గడ్డపార ఒకరి చేత తెప్పించి ఒక చెట్టు క్రింద త్రవ్వించాడు. అలా త్రవ్వగా భూగర్భంలో ముందుగా ఒక పెద్ద రాతి బండ కనిపించింది. తరువాత దాని క్రింద ఇటుకలు కానవచ్చాయి. భూగర్భంలో ఒక బాట కూడా వారందరికీ కనిపించింది. అంతేకాదు నాలుగు ప్రమిదలలో నాలుగు జ్యోతులు, పూజ్య సామాగ్రి, కొన్ని సగం తిని విడిచిన పదార్థాలు కానవచ్చాయి. అప్పుడు ఆ గణాచారి సుమారు పుష్కర కాలం 12 సంవత్సరములు ఈతడిక్కడ దివ్య తపస్సు చేశాడు అని వారందరకూ తెలిపాడు. ఈ విషయం వినిన ప్రజలు వేలంబెర్రీగా చేరి ఆ బాలుని అనేక ప్రశ్నలతో విసిగించి బాధ పెట్టసాగారు. ఇలా చేస్తున్న ప్రజలను చూసిన బాలుడు, ఆ బండగల స్థానము నా గురుస్థానం, దానిని తక్షణం మూసేయండి అన్నారు. అంతేకాదు ఆ దివ్య బాలుడున్న వేప వృక్షం సమీపాన గల గృహానికి మరమ్మతులు చేస్తూ ఉండగా అచ్చట భూగర్భమందు పెద్ద దివ్య సమాధి కానవచ్చింది. దానిని గురించి బాబా వారు కూడా అలాగే తెలియజేశారు. కొన్నాళ్లు గతించగా పిల్లలు ఆడుకుంటూ అక్కడ గల రాతి పలకను తొలగింపగా దాని క్రింద ఎంతో పొడవుగా అంధకారముగా ఒక గుహ కనిపించింది. ఈ విషయాన్ని స్థలాంతరంలో బాబా తానున్న మసీదులో ఒక దుని ఉండేదని, దాని క్రింద ఒక గొప్ప గుహ కూడా ఉండేదని, నేను అందులోనే ఉంటూ దివ్య పురుషులు ఎవరైనా చనదించిన వారి సందర్శనానికి మాత్రమే అందుండి బయటకు వచ్చేవాడినని చెప్పేవారు. ఒక్కొక్కప్పుడు ఎవరైనా వడిలి ఉన్నా వారిని చూసిన శ్రీ బాబా వారు, ఓహో మీరొక్కరోజు ఉపవాసానికే వడిలిపోయారు, 12 సంవత్సరాలు వేపాకు తిని బ్రతిగానని తన పూర్వ స్మృతులు జ్ఞాపకంతో భక్తుల్ని అద్భుత మానసులను చేసేవారు. అంతేకాదు బాబా వారి సమయం పడినప్పుడు ఎన్నో కష్ట నష్టాలకు గురైనానని, వేపాకులే ఆహారముగా చేసుకుని నెలల తరబడి ఉండేవాడినని, చిక్కి సడియ వశిష్ఠుడినైనా ఏమాత్రం చలనము లేని స్థితిలో జీవించానని భక్తులు తన తోటి సన్నిహితులకు వివరించేవారు. దులియా కోటిలో దొంగ ఎలా చెప్పాడు, నా దగ్గర దొంగిలింపబడిన ఈ వస్తువులు సాయిబాబా ఇచ్చాడని చెప్పగా కోర్టు వారు బాబాను ప్రశ్నించారు. తన పేరు సాయిబాబా అని అందరూ అంటారని, వేంకుట గురువని, కబీర్ మతమని, దేవతా కులమని, లక్షలకు పైగా వయస్సని వారు ఆశ్చర్యంతో అబద్ధమనగా నేను అబద్ధం పలుకునని చెప్పారు. ఆ విధముగా చూస్తే శ్రీ సాయి బ్రహ్మ పదార్థం కాక ఇంకేమవుతారు, ఈ చరాచర సృష్టి అంతా అతనేనని జ్ఞానులు తెలియాలి. శ్రీ బాలకృష్ణ ఉపాసనా శాస్త్రి ఋషికేశ్ తపోభూమిలో ఎన్నో వేల సంవత్సరాలు గల ఒక సాధు పొంగవుని దర్శించారు. తరువాత కొంతకాలానికి శ్రీ సాయి సందర్శన చేసి ఆ సాధువే ఈ సాయి అని అందరికీ నిదర్శనముగా నిరూపించారు. ఈ బాల వయోమూర్తి ఇంచుమించుగా సంవత్సర కాలము కనిపించకుండా వెళ్ళి మరలా శిరిడీలో దర్శనమిచ్చారు. ఎంతో కాలం తరువాత భక్తులకు ఈ విషయాన్ని బాబా దేశ సంచారం చేశానని వివరముగా చెప్పారు. శ్రీ సుఖరాం మహారాజుతో కూడి కొంతకాలం బాబా ఉన్నారు. అక్కడ మామిడి మొక్క వేశారు. జోగ్ అనే సాయి భక్తుడు శ్రీ సాయి నాటిన మామిడి చెట్టు పండ్లు రెండు తీసుకుని శ్రీవారి దర్శనము గావించాడు. కానీ దానిలో ఒకటి శ్రీవారు తీసుకున్నారు, అది పండు మాత్రము కాదు, కానీ అటు ఇటు తిప్పి దానిని కోయించి భక్తులందరకు శ్రీ బాబా పెట్టగా అందరూ దానిని తిని అమృతం వలె ఉందని ఆశ్చర్యపోయారు. శ్రీ బాబా వారి వయస్సు ఎంతని ఎవరూ చెప్పలేరు. హుమయన్ రాజ్యభ్రష్టుడై ఘోరాపదల మూలముగా సామాన్యునిగా తిరుగుచున్న సమయాన శ్రీ బాబా వారి దివ్య ఆశీర్వపాయనం చేతనే అక్బర్ చక్రవర్తి జన్మించాడు. కబీర్ జన్మ తనదిగా అనేక మారుడు భక్తులకు తెలిపేవారు. గాడీ మహారాజ్ ఇలా అన్నాడు, బాబా గారికి ఎవరూ భిక్ష పెట్టలేదు, నేను రొట్టెలు తెచ్చి ఆ దివ్య పురుషునికి సమర్పించాలనుకున్నంతలో వెళ్ళిపోయారు. శ్రీవారి దివ్య లీలలు అనంతారు.